గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా పని ఏంటంటే, వంట పని అయింది. వంట పని అయ్యాక ఇంటి పనిలోకి దిగా అనమాట. యాక్చువల్లీ నాకు మేడ్ ఉందండి, కాకపోతే మన వినాయక చవితి 3 డేస్ రాలే, అంటే వినాయక చవితి ముందు రోజు, వినాయక చవితి రోజు తర్వాత రోజు 3 డేస్ రాలేదు, ఊరెళ్ళింది అనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఒక రోజు వచ్చింది, బట్ తర్వాత వెంటనే మళ్ళీ సిక్ అయింది. తను ఊరెళ్ళి రావడం, అక్కడ వాటర్ కంటామినేషన్, ఏమో ఏం జరిగిందో తెలియదు, వెంటనే సిక్ అయింది. అమ్మ జ్వరం వచ్చింది, 2 రోజులు రాను అంది. సరే రెస్ట్ తీసుకో అన్నాను. ఆ 2 రోజులు కాస్త ఇప్పటి వరకు అయిందనమాట. ఎందుకంటే తనకి టెస్ట్ చేస్తే చికెన్ గునియా అని చెప్పారట. సో చికెన్ గునియా అంటే మనందరికీ తెలుసు కదండి, చాలా వీక్ అయిపోతారు, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి, నువ్వు అసలు రావద్దు, కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకో అని చెప్పాను. సో మిగతా పనులు ఏవైనా నేను ఆడతా పాడతా చేసేసుకుంటా, కానీ ఈ అంట్లతో మే పనుంది చూసారా. ఇది చేస్తున్నప్పుడల్లా నాకు వెనక ఒకటే సాంగ్ వినిపిస్తూ ఉంటుంది, అదేంటనుకుంటున్నారు, అంత భ్రాంతి ఏనా జీవితాన వెలుగింతేనా అని ఆ పాట ఒక్కటే వినిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకునో ఈ పని అంటే ఎంత డిప్రెసింగ్ ఉంటుందంటే, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయా అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇది ఎంత చిన్న పని అండి, ఎప్పటిదప్పుడు తోముకుంటే ఈజీగా అయిపోతుంది, అదో పెద్ద పనే కాదు. బట్ ఐ డోంట్ నో వై, మనం మెంటల్గా ఫీల్ అయ్యేదే మనం ఫిజికల్గా కూడా ఫీల్ అవుతుంటాం కదా. అంట్లు తోమంగానే ఎక్కడ లేని నీరసం, బాధ అన్నీ తన్నుకొచ్చేస్తుంటాయి అనమాట నాకు. ఇల్లు తుడవడం, తడి కూడా పెట్టడం, ఏమైనా సరే చకాచక్ చేసేస్తా, ఆడతా పాడతా చేసుకుంటా అది కూడా. బట్ ఈ అంట్లు తోమే దాన్ని చూసారా బాబోయ్, చాలా కష్టంలేండి. అసలు సిడ్నీలో ఉన్నప్పుడు కూడా అంట్లు తోమే దగ్గరే చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉండేదాన్ని. మొత్తం అన్నీ పెట్టి ఒకేసారి డిష్ వాషర్లో పెట్టడం అలా చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. చిన్న చిన్న ఏమైనా ఉంటే అప్పటికప్పుడు కడిగేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేదాన్ని. అండ్ అప్పుడు పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా, సో ఎక్కువ గిన్నెలు పడేవి కాదు, జస్ట్ కొన్ని కొన్నే పడేవి. ఒకే ప్లేట్లో వాళ్ళకి తినిపించేది, నేను దీని అన్నీ ఒకటే ప్లేట్లో ఫినిష్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు, ఇంట్లో 5 గ్రో ఉంటున్నాం అంటే ఎన్ని సామాన్లు ఉంటాయి చెప్పండి. ఎప్పుడు తోముకున్నా సరే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మా వాచ్మెన్ వైఫ్ని, వాళ్ళని పిలుస్తున్నాను, వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్తున్నారు, నేను మనీ ఇచ్చేస్తున్నాను. బట్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు, మా వాచ్మెన్ వైఫ్ కూడా ఊరెళ్ళింది, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఏంటండి వీళ్ళందరూ మానేస్తే ఏమైపోవాలి అన్నట్టుగా. ఇంకా సరే, మనకి డిప్రెషన్ రాకుండా ఉండాలంటే పక్కన ల్యాప్టాప్లో ఏదైనా మంచి ఊపన్న సాంగ్స్ పెట్టుకోనో, సినిమా చూసుకుంటూనో చేసుకుందాం అని చెప్పి పక్కన ల్యాప్టాప్ పెట్టుకొని అందులో మంచి మంచి పాటలు పెట్టుకొని ఏదో సినిమా పెట్టుకొని చూసుకుంటూ చేసుకుంటున్నాను అనమాట. డ్యాన్స్ చేయమనంటే గంటలు గంటలు చేసినా అలసిపోను. వర్కౌట్ చేయమనండి, ఎక్సర్సైజ్లు వర్కౌట్లు అవి కూడా ఎన్నిసార్లు ఎంతసేపు చేసినా త్వరగా అలసిపోను. అదే షాపింగ్ చేయమనండి, రోజులు రోజులు చేసినా అలసిపోను. కానీ అంట్లు తోమనండి, నిమిషంలో వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అలసిపోతాను, అదేంటో మరి తెలీదు. ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ఉంటే ఈ పని ఇంకా కష్టమైపోద్ది అని, కమాన్ సంజు కమాన్ ఇంకా కొన్ని అంట్లో ఉన్నాయి, యూ కెన్ డూ దిస్ అని నన్ను నేను పాజిటివ్గా అనుకుంటూ, యా ఇంకో 4 తోమిస్తే అయిపోద్ది పని అని అనుకుంటూ పక్కన ఇంకా ల్యాప్టాప్లో లీనమైపోయి అలా డివియేట్ చేసేసుకుంటూ ఈ పని కూడా ఫటాఫట్ ఫినిష్ చేసేసాను. కట్ చేస్తే ఇంకా మా వారు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తాను అన్నారండి. కానీ కార్ టైర్లో గాలి తక్కువ ఉందన్నమాట. బైక్ అనుకోండి మనం ఏదో తోసుకుంటూ వెళ్ళి కొట్టించేసుకోవచ్చు దారిలో ఎక్కడైనా, బట్ కార్ అలా కుదరదు కదా. లాస్ట్ టైం కూడా చాలా డిఫికల్టీ ఫేస్ చేశాము, అందుకని ఇది తీసుకున్నా. అగారో వాళ్ళ టైర్ ఇన్సులేటర్, అది కూడా పోర్టబుల్గా ఉంటుంది. దీనిలో ఇలా ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట దేనిలో గాలి కొట్టాలి అనేది. అంటే కార్లో కొట్టచ్చు, సైకిల్లో, బైక్లో, బాల్లో, ఇలా అన్నిటిలోనూ మనం ఏది కావాలంటే అది గాలి కొట్టచ్చు. ఇక్కడ చూసారు కదా, కార్ సింబల్ వచ్చేదాకా మనం సెలెక్ట్ చేసుకొని కార్ టైర్కి అది ఫిక్స్ చేసి ఆన్ చేయంగానే ఎంత పెట్టాలి అన్నది కూడా అందులోనే చూపించేస్తుంది ఇన్బిల్డ్గా. సో 36 ఉండాలి, బట్ మాకు ఇక్కడ 31 ఉంది, అంటే గాలి తక్కువ ఉందన్నమాట. ఆటోమేటిక్గా అది ఆ రీడింగ్ వచ్చేంత వరకు ఎయిర్ ఫిల్ చేసి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలాగ బైక్ కావాలంటే బైక్, సైకిల్ కావాలంటే సైకిల్, అలాగే బాల్ ఉంటాయి కదా పిల్లలు ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాటిల్లో గాలి కొట్టాలన్నా సరే కొట్టచ్చు. దీనికి అటాచ్మెంట్స్ కూడా ఇస్తారంటే సైకిల్కి ఒకలాంటి నాజిల్ ఉంటుంది, కార్కి ఒకలాంటి నాజిల్ ఉంటుంది, బాల్ అయితే ఒకలాంటి నాజిల్ ఉంటుంది కదా. సో ఆ నాజిల్స్ కూడా మనకి రకరకాలు ఇస్తారు, అవి ఫిక్స్ చేసుకొని మనం దేనిలో అంటే దానిలో ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది చాలా పోర్టబుల్గా ఉంటుందండి, ఒక పెద్ద సైజ్ మొబైల్ ఫోన్ లాగా ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవడమే, USB కేబుల్తో ఛార్జర్ వస్తుంది. పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇది కార్లోనే మనం డాష్ బోర్డ్లో కానీ వెనక కానీ పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే అప్పుడు గాలి తక్కువ ఉంది అన్నప్పుడు మెకానిక్ షాప్ కోసం వెతుక్కోకుండా, తోసుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా వితిన్ ఫ్యూ మినిట్స్లోనే ఎయిర్ ఫిల్ చేసేస్తుంది. సో దీనికి ఇలా మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయండి. అండ్ అలాగే ఒక లైట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ కూడా ఇలా ఆన్ చేసుకోవచ్చు చీకట్లో కనిపించినప్పుడు అలాగా. అండ్ SOS లైట్ కూడా ఉంటుంది ఇలాగా.
ఇంకా పనిలో పని పిల్లల సైకిల్ టైర్లో వాటిల్లో కూడా ఎయిర్ ఫిల్ చేస్తామండి. ఇన్బిల్డే కాకుండా మాన్యువల్గా కూడా మనం ఎంత ప్రెషర్ కావాలి, ఎంత వరకు ఎయిర్ ఫిల్ చేయాలి అన్నది మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ సింబల్ ఉంటుంది కదా, వాటిని బట్టి కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డిజైర్ రీడింగ్ రాగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉందండి. దీని ప్రైస్ అయితే 2200 చేంజ్ ఏమో పడింది. ఎస్పెషల్లీ కార్ లో తిరిగే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఒకటి మన దగ్గర ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు ఎక్కువ ఇబ్బంది పడకుండా. సో లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా కార్ రెడీ అయిపోయింది కాబట్టి ఇదిగోండి పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్తున్నారు అన్నమాట. చాలా రోజుల తర్వాత ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. యూజువల్గా చిన్నప్పుడంతా సేమ్ వేసుకునేవాళ్ళు, కొంచెం పెద్ద అయిన తర్వాత సేమ్ వేసుకోవడం తగ్గించేశారన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. బట్ ఈరోజు అనుకోకుండా ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. ఇంకా వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళారనమాట. నేను ఇంకా నా ఇంట్లో పనులు అవన్నీ ఉన్నాయి, మీరు క్యారీ ఆన్ అని చెప్పి నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఇంకా మా వారు వచ్చేటప్పుడే కూరగాయలు కూడా తీసుకొచ్చేసారండి. జనరల్గా వీకెండే తెచ్చుకుంటామన్నమాట. వీక్కి సరిపడా అన్నీ కూడాను మనకి రోడ్ సైడ్స్ అంతలాగా పెడతారు కదా, అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటాను. ఈసారి ఏంటంటే వీళ్ళు వెళ్ళారు కాబట్టి వస్తూ తీసుకొచ్చారు, మళ్ళీ నువ్వు వెళ్ళడం ఎందుకు లేనని చెప్పి అన్నారు. అండ్ లాస్ట్ వీకెండ్ ఎలా గడిచిందో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఒకటే తుడుచుళ్ళు, దులుపుళ్ళు, కడుగుళ్ళు, సద్దుళ్ళు, ఇదే సరిపోయింది లాస్ట్ వీకెండ్ అంతాను. సో ఈ వీకెండ్ ఎక్కువ పని పెట్టుకోకుండా కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, అందరం కొంచెం కలిసి మంచిగా టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాం అనమాట. సరేనని ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చిన తర్వాత అన్నీ సార్ట్అవుట్ చేసుకొని ఒక మంచి మూవీ పెట్టుకొని టీవీలో ఆ మూవీ చూసుకుంటూ అన్ని చాప్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి కొన్ని చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ మనం పొద్దున్నే కట్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అయిపోద్ది కదా. పొద్దున్నే ఆబ్వియస్లీ మనం హడావిడిలో ఉంటాం వంటలు ఇవన్నీ చేసే వాటిలో. సో అందుకని వీకెండే కొన్ని చాప్ చేసి పెట్టేసుకుంటా అనమాట. ఎస్పెషల్లీ ఇట్లాంటివి, ఇవేంటంటే మనం ఒక 2-3 రోజులు స్టోర్ చేసుకున్న చాప్ చేసి పెద్దగా ఖరాబ్ కావు, అన్నీ పాసిబుల్ కావు కదా. సో పాసిబుల్ అయిన కొన్ని ఫ్యూ వెజ్జీస్ మాత్రం ఇట్లా కట్ చేసి పెట్టుకుంటా, అవి కూడా ఒక 2-3 డేస్ వరకు అన్నట్టే. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ బీట్రూట్స్ అనుకోండి, ఎక్కువ రోజులు కట్ చేసి పెట్టుకుంటే డ్రై అయిపోయినట్టుగా అయిపోతాయి. సో అందుకని మ్యాక్సిమం ఒక 1 or 2 డేస్ స్టోర్ చేసేలానే పెట్టుకుంటాను అనమాట. ఎస్పెషల్లీ లీఫీస్ కూడా అంతే. ఇక్కడ మా వారేమో చిక్కుడుకాయలు అన్నీ ఒలుస్తున్నారు, నేనేమో గోరు చిక్కుడుకాయలు కట్ చేసుకుంటున్నాను. మావయ్య గారు పిల్లలునేమో ఆకుకూరలు ఒలుస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, కొంచెం ఇప్పుడే నడుము అలుస్తా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళారనమాట. మధ్యాహ్నం పూట కొద్దిసేపు పడుకుంటారు మామయ్య. ఇక్కడ పిల్లలేమో ఇదిగోండి ఒలుస్తూ ఉన్నారు. మేము లంచ్ చేసేసి టీవీలో ఒక మూవీ పెట్టుకొని అది చూసుకుంటూ, అంటే మూవీ చూసుకుంటూ ఏదైనా చేసామనుకోండి ఆడతా పాడతా చేసేసినట్టు ఉంటుంది కదా. సో అలాగా వీళ్ళేమో ఆకుకూర ఒలుస్తున్నారు, మామయ్య గారు పొనగడ్డు కూర ఒలిచేసి వెళ్ళి పడుకున్నారు, వీళ్ళేమో తోటకూర ఒలుస్తున్నారు. సో అలా వెజ్జీస్ అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకుంటా అనమాట, వీక్కి కావాల్సినవి అన్నీ కూడాను. అండ్ అలాగే మార్కెట్లో వచ్చేటప్పుడు వీళ్ళకి మొక్కజొన్న కంకులు తీసుకొచ్చారన్నమాట కాన్, ఎందుకంటే గారెలు వేయమని. మొక్కజొన్న గారెలు చాలా చాలా బాగుంటాయి కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో గారెలు ముందు వెజిటబుల్స్ అన్నీ పని ఫినిష్ అయిపోతే నెక్స్ట్ వేస్తాను. అవి కూడా మీరు చాప్ చేసి ఇస్తే, అంటే అవన్నీ ఒలవాలి కదా, అదంతా టైం టేకింగ్ కదా. సో అవన్నీ కట్ చేసి ఇస్తే వేస్తాను అని చెప్పానన్నమాట. సో అందుకని మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో అన్నీ సార్ట్అవుట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి కాన్ అంతా ఒలిచే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇంకా మొక్కజొన్న గారెలు ఎంత టేస్టీగా ఉంటాయో కదండి, అసలు మా ఇంట్లో అందరికీ ఇష్టమే. కానీ అన్నిటికన్నా డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఒలవడమే. అయితే మా వారు అక్కడ చెప్పారనమాట, అక్కడ మొక్కజొన్నలు ఇచ్చే ఆయన ఇలా కట్ చేస్తున్నాడట, మొత్తానికి మధ్యలో కట్ చేసి ఇలా తీస్తే ఈజీగా వస్తున్నాయి, సో అలా ట్రై చేద్దాము అని చెప్పి అలా కట్ చేశారు. బట్ ఓకే, ఇది ఇలా తీస్తే వస్తున్నాయి, కాకపోతే అది మధ్యలో మొత్తం ఇలా కట్ చేయడం కొంచెం డిఫికల్ట్గానే అనిపించింది. మనకి దీనికి ఏంటంటే గింజలుగా రావక్కర్లేదు కదా అని చెప్పా, డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టి డైరెక్ట్గా చాప్ చేసేయండి అదే ఈజీ అని చెప్పాను. సో దట్ త్వరగా అయిపోతుంది అనమాట, మనకి ఇలాగ గింజలుగా రావాలని ఏం లేదు కదా. మనకు మొత్తం గింజలాగా మొత్తం రావాలంటే ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఇది బండి మీద ఆయన్ని చూసి తెలుసుకున్నాం అనమాట, ఓహో ఇలా కట్ చేయాలా అని చెప్పి. నేనైతే ఇదిగోండి ఇలా ఫాలో చేస్తాను, మొత్తం కాని పట్టుకొని నైఫ్ తోటి డైరెక్ట్గా చాప్ చేసేస్తా. దీనికి గింజలు పర్ఫెక్ట్గా రావు, కొంచెం ఇట్లా కట్ అయిపోయినట్టుగా వస్తాయి. బట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం కదా, ఎలాగో మనం మిక్సీలో వేసి దానికి ముక్కలు ముక్కలే చేస్తాం కాబట్టి ఇదే ఈజీ అనిపించింది. సో ఫాస్ట్గా ఇంకా ఇవన్నీ చేసేసాం అనమాట, ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉన్నాం కదండి. అండ్ దట్టు ఇవి ఎన్ని వేసినా తక్కువ పడుతూనే ఉంటాయి, అన్ని ఫినిష్ చేస్తుంటారన్నమాట, తినేస్తూ ఉంటారు. సో అందుకని కొద్దిగా ఎక్కువే క్వాంటిటీ చేసుకోవడం బెటర్. ఓన్లీ ఒక 3 or 4 తెచ్చి చేసి, అంటే ఇద్దరు ఉంటే సరిపోతాయి అనుకుంటా. మేము 5 అండ్ అందరం ఇష్టంగా తింటాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక 7-8 కంకులు దాకా పడతాయి.
ఇంకా లిటరల్ గా మా ఇంట్లో ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ట్రై టైప్ లో అనమాట, మొత్తం కూరగాయలు కట్ చేసుకోవడాలు, కార్న్ కలుచుకోవడాలు, అంతా ఫుల్ హాల్ అంతా ఫుల్ మెస్సీ మెస్సీగా ఉండి ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు అన్నమాట, ఏంటి ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదో నడుస్తుంది, అందరూ కలిసి ఏమైనా పచ్చళ్ళు ఒడియాలు లాంటివి పెడతన్నారా అని అనుకుంటారు. ఆ రేంజ్ లో అందరం కలిసి చేస్తూ హాల్ అంతా మెస్సీగా చేసేసాము. సో మొత్తానికి అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి పని అంతా అయితే ఈజీగా అయిపోయింది, అసలు పని చేసినట్టు కూడా అనిపించలేదు, ఆడతా పాడతా చేస్తాం అనమాట. సో అలా అందరూ వచ్చేసరికి ఇంకా యమ్మీ యమ్మీ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి అయితే నేను కిచెన్ లోకి వెళ్ళిపోయా. అసలు గారెల్లోనే వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ గారెలు అని చెప్పచ్చండి. అండ్ ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఒకేసారి అంతా వేయలేను, పార్ట్స్ పార్ట్స్గా వేయాలి. అండ్ ఇది చేయడానికి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలు చాలా టైప్స్ చేస్తారని విన్నాను, బట్ నేనైతే చాలా సింపుల్గా చేస్తాను అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయను, ఎందుకంటే ఆ కార్న్ ఇట్సెల్ఫ్ ఇస్ టేస్టీ కదా. దీనికి రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేస్తా అంతే, ఇంకేమీ వేయనండి. అందులో ఉల్లిపాయలు అవి కూడా వేయమన్నమాట. జనరల్గా గారెల్లో పచ్చి ఉల్లిపాయ చాప్ చేసి లాస్ట్ కలపడాలు లాంటివి చేస్తుంటారు, కానీ నేను అవి కూడా వెయ్యను. సో ఉప్పు పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్క అంతే, ఇవి వేసి మంచిగా మిక్స్ చేసేయడమే. అండ్ ఇలా గారెలు వేసుకోవాలి అనుకుంటే నార్మల్ కార్నే బెటర్ అండి. స్వీట్ కార్న్తో కూడా వేయచ్చు, బట్ స్వీట్ కార్న్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, అంటే దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మళ్ళీ మనం ఏదైనా ఫ్లోర్ కలుపుకోవాల్సి వస్తుంది, దీనికైతే మనం వాటర్ ఏమి మిక్స్ చేయక్కర్లేదు, జస్ట్ ఆ కార్న్లో ఉన్న అవే సరిపోతాయి. మంచిగా ఇట్లాగా అంటే మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చాపచ్చగా రుబ్బుకుంటే బాగుంటుంది. అండ్ కార్న్ కూడా మనకి మరీ ముదురుగా ఉందనుకోండి, వీలైనంత మెత్తగా చేసుకోవడమే బెటర్, ఎందుకంటే ముదురుగా ఉన్నప్పుడు అవి గట్టి గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని మరీ ముదురి కాకుండా, మరీ లేతే కాకుండా మీడియంగా ఉన్నాయి తీసుకోవచ్చు. కొంచెం ముదురున్న పర్వాలేదు లేండి, కానీ మరీ టూ మచ్ ముదురు ఉండకూడదు అంతే అనమాట. సో ఇదిగోండి బ్యాటర్ అంతా అయితే రెడీ అయిపోయింది. దీనిలో ఇంకా మన ఇష్టం, మనకు కావాల్సినట్టు కావాలనుకుంటే కరివేపాకు అవి కూడా చాప్ చేసుకుని వేసుకోవచ్చు, ఉల్లిపాయ ఇలాంటివి ఏం కావాలన్నా వేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదండి నేను ఏం వేయను, జస్ట్ ఇలాగే వేసేస్తా. అండ్ చాలా ఈజీగా మోల్డ్ అయిపోతుంది కూడా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా. అండ్ ఇట్లా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇంకా దీనిలో ఫ్లోర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు మిక్స్ చేయాల్సిన అవసరము లేదు, చాలా ఈజీగా మంచి షేప్లో వచ్చేస్తాయి. మంచిగా ఆయిల్ హీట్ చేసేసి దానిలో ఫ్రై చేసుకోవడమే. నాకు తెలిసి ఇది తెలంగాణ సైడ్ బాగా ఫేమస్ అనుకుంటండి, ఎందుకంటే నా చిన్నప్పుడు కానీ నా పెళ్ళయ్యేంత ముందు వరకు కూడా నేను ఎప్పుడు మొక్కజొన్న గారెలు తినలేదు, వినలేదు, చూడలేదు కూడాను. సో పెళ్ళైన తర్వాత అలాగే నేను ఇటు ఆఫ్కోర్స్ తెలంగాణ వచ్చా కాబట్టి ఇక్కడే నేను తెలుసుకున్నాను. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అండ్ చాలా ఈజీ కదా, నానబెట్టు ఎన్ని ఏం ప్రాసెస్లు ఉండవు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు కాబట్టి ఐ జస్ట్ లవ్ డూయింగ్ దిస్. చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా నేను ఇక్కడ ఇలా వేస్తూ ఉన్నాను, మా వారు వేయిస్తూ ఉన్నారు, అంతలోనే పిల్లలు అడు తిరుగుతూ ఇటు తిరుగుతూ వాళ్ళు తినేస్తూ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇంకా మా వారు కూడా ఫుల్ వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు, ఈరోజంతా చాలా పనిచేశారు అని చెప్పి వాళ్ళిద్దరిని ఒకటే మెచ్చుకోవడం. లాస్ట్ వీకెండ్ కూడా ఇద్దరు బాగా హెల్ప్ చేశారు, ఈ వీకెండ్ కూడా వెజిటబుల్స్కి ఇవన్నిటికీ కూడా బాగా హెల్ప్ చేశారనమాట. సో వాళ్ళ డాడీ ఇంకా తెగ మురిసిపోతున్నారు వాళ్ళిద్దరిని చూసుకొని. ఇంట్లో పనులు చేయడం, హెల్ప్ చేయడం ఇవన్నీ ఒక కామన్ థింగ్ లాగా మనం జనరలైజ్ చేసేయాలి అని అనిపిస్తుంది అండి. అందుకే ప్రతిసారి చెప్తుంటా ఆడ మగ అన్న తేడా లేదు, ఎవరైనా సరే పనులు చేసుకోవాలి. అదేదో మన కోసం, మనకు హెల్ప్ చేయడం కోసం కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. రేపు పొద్దున్న ఏమైనా చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేయకూడదు, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. ఆడపిల్లల్ని ఎలా అయితే ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు అన్నట్టుగా పెంచుతామో, మగపిల్లల్ని కూడా అలాగా ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. మగపిల్లల డిపెండెన్సీ అంటే ఏముంటుందండి, ఈ క్లీనింగ్ పనులు, వంట పనులు, అన్ని సార్ట్అవుట్ చేసుకోవడాలు, వీటికే ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. సో అట్లాంటివన్నీ కూడా మగపిల్లలు కూడా చేసుకోవాలి అని అంటే చిన్నప్పటి నుంచే కూడా మనం వాటిని కామన్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా నేర్పించాలి. సో అందుకే పిల్లల చేత కూడా ఇట్లాంటివన్నీ క్లీనింగ్లు, సర్దడాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలి అని అంటూ ఉంటా అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గారెలలా వేస్తూ ఉన్నాం, ఆల్రెడీ అక్కడ వేసినవి అన్ని కథం చేస్తారు, ఇదిగోండి పిండి అంతా కూడా కథం అయిపోయింది, లాస్ట్కి ఇంకా ఫ్యూవే మిగిలినాయి అనమాట. సో అంత టేస్టీగా ఉంటాయి, మేము ఒక 7-8 కంకుల్ని చేస్తే మిగిలిన ఇవి. సో అందుకే మీరు ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక క్వాంటిటీ కొద్దిగా ఎక్కువే పడతాయండి, అంటే గట్టిగా తినేవాళ్ళు ఉంటే.
అండ్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదండి, చీకట్లో చిందులు అనమాట. అంటే జనరల్ గా డాన్స్ అనగానే ముందే వెళ్ళి ఎగిరేది నేనే ఉంటాను, బట్ ఈరోజు నేను కామ్ గా సోఫాలో కూర్చొని చూస్తుంటే మా వారు పిల్లలు అక్కడ డాన్స్లు వేసుకుంటున్నారు. వీక్ డేస్ అంతా ఎంత బిజీగా ఉన్నా వీకెండ్ మాత్రం ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అనేది మా ఇంట్లో రూల్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళతో గేమ్ ఆడము లేదా సినిమా చూడడము, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ మా ఇంట్లో ఖచ్చితంగా ఫాలో చేసే రూల్స్. సో ఇక్కడ వెరైటీగా ఈరోజు డాన్స్ వేస్తున్నారు అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారులేండి, కాకపోతే ఎవరికి డాన్స్ రాదు, ఊరికి అలా ఎగురుతారు ముగ్గురును. సో పిల్లలతో మంచిగా బాండింగ్ ఏర్పడడానికి, మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇది కూడా ఒక మంచివే. డెఫినెట్ గా వీకెండ్ వస్తే చాలు, ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ చేయడానికి అయితే ట్రై చేయాలి నేను అనుకుంటాను అనమాట. ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో చేసేయండి. సో అదండి ఇవాళ నా వీడియో, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.